అంటూ ఉంటుంది. ఇంకా రిషి ఏంటి ఏంజెలా సర్ప్రైజ్ చెప్పొచ్చు కదా అని చెప్పేసి అనగానే అది చూసినే తెలుస్తుంది రిషి, పద అని చెప్పేసి హాల్లోకి తీసుకెళ్తుంది ఏంజెల్ ఇంకా రిషిని. చూడు రిషి, నీకోసం ఎలా డెకరేషన్ చేశాను అని చెప్పేసి క్యాండిల్ లైట్ డిన్నర్ని చూపిస్తుంది. ఇదేంటి ఏంజెల్ ఇలా చేసావు అని చెప్పేసి అనగానే, ఏం లేదు రిషి, మనం ఎప్పుడు ఒకేలా భోజనం చేస్తాం కదా, ఈరోజు కొంచెం స్పెషల్గా ఉంటుందని అలా చేశాను, త్వరగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి అని చెప్పేసి అంటుంది ఏంజెల్. ఇంకా రిషి అయితే పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. ఇంకా ఎలాగైనా సరే ఈరోజు ఏంజెల్కి నా మనసులో మాట చెప్పేయాలి, లేదంటే ఏంజెల్ నా మీద ఆశలు ఎక్కువ పెట్టుకుంటుంది, అది తర్వాత తనకే మంచిది కాదు అని చెప్పేసి రిషి అయితే నిర్ణయించుకుంటాడు. ఇంకా ఏంజెల్ రిషి ఇద్దరు కలిసి భోజనం చేస్తుండగా ఇంకా ఏంజెల్ రిషి నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా రిషి అయితే నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి ఏంజెల్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. చెప్పు రిషి అని చెప్పినగా, నువ్వు మొదట చెప్పు ఏంజెల్ అని చెప్పేసి అంటాడు. లేదు నేను చెప్తా అన్నావు కదా చెప్పు అని చెప్పినగానే ఏంజెల్, నేను ఒకరిని ప్రేమించాను, నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, నేను పెళ్ళంటూ చేసుకుంటే వాళ్ళనే చేసుకుంటాను ఏంజెల్, నేను ఆల్రెడీ నువ్వు బెడ్రూమ్లో పెట్టిన లెటర్ నేను చూశాను, నన్ను క్షమించు ఏంజెల్, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, దయచేసి నన్ను క్షమించు, నన్ను మర్చిపో అని చెప్పేసి రిషి అయితే ఏంజెల్కి చెప్పేస్తాడు. ఇంకా ఏంజెల్ ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి రిషి నువ్వు చెప్పేది నిజమా అని చెప్పేసి అనగానే, అవును ఏంజెల్ నేను చెప్పేది నిజమే, నేను ప్రేమించాను, అలాగే ఇంట్లో ఒప్పించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాను, తొందరలోనే మేము పెళ్లి కూడా చేసుకుంటాం అని చెప్పేసి అనగానే ఇంకా ఏంజెల్ బాధపడుతూ, ఇంతకీ ఎవరు ఆ లక్కీ గర్ల్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. త్వరలో నీకు ఎవరు అమ్మాయి అనేది చెప్తానులే అని చెప్పేసి అంటూ ఉంటాడు రిషి. ఇంకా ఏంజెల్ అయితే సరే రిషి నువ్వు హ్యాపీగా ఉండమే నాకు కావాలి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బాధపడుతూ. ఇంకా రిషి అయితే వస్తాని కలిసి మన విషయం చెప్పేశాను ఏంజెల్కి అని చెప్పేసి వసుదని కౌలించుకొని అంటాడు రిషి. ఇంకా ఆ మాట విన్న వసుద ఒక్కసారిగా షాక్ అవుతుంది. లేటెస్ట్ ప్రోమో ఇది ఫ్రెండ్స్, వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.